हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल वर्चुअल वुमेन टॉक्स। ओके, मनमु मैगी तो समोसा चेस्तुन्नान फ्रेंड्स। चूडंडी, 2 मिनट्स मैगी। ओके, इप्पुडु कट चेसुकुनी मनं मामूलुगा फ्रेंड्स पैन पेट्टानु। फ्रेंड्स स्टव वेलिगिस्तुन्नानु। इप्पुडु इंदुलो वाटर पोस्तुन्नानु फ्रेंड्स। మనం మామూలుగా రోజు మ్యాగీ ఎట్లా చేస్తామో పిల్లలకి అలాగే చేయాలి ఫ్రెండ్స్। ఇప్పుడు బాయిల్డ్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందులో మ్యాగీ మసాలా వేసేస్తున్నాను। మసాలా వేసేసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాగీని యాడ్ చేస్తున్నాను। ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్ అవుతుంది కదా, దీని పైన ఒకసారి మూత పెడదాం ఫ్రెండ్స్, కొద్దిసేపు ఉడకనిద్దాము। ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం వాటర్ మొత్తం లాగేసింది ఫ్రెండ్స్। మనం మామూలుగా మ్యాగీ చేసుకున్నప్పుడు వాటర్ వాటర్ గా ఉంటది కదా ఫ్రెండ్స్, కానీ వీటికి నీరంతా ఎగిరిపోవాలన్నమాట। ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా అసలు వాటరే లేదు చూడండి ఇందులో। ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మూత పెట్టకండి, మూత పెడితే మళ్ళీ ఆవిరి వస్తుంది। ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇదైపోయింది। ఇప్పుడు ఈ చల్లారుద్దాం ఫ్రెండ్స్। ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, అందులోకి మనం ఇంట్లో వాడే గోధుమ పిండి, వేస్తున్నాను ఫ్రెండ్స్ దానిలోకి। వాము వేస్తున్నాను ఫ్రెండ్స్, కొంచెం చేతితో నలిపేసి వేయండి। తర్వాత కొద్దిగా salt, కొద్దిగా ఆయిల్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇది మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి। పిండిలో salt, మనం వేసిన వాము, ఆయిల్ అంతా కలిసిపోవాలి ఫ్రెండ్స్, ఇలా కలిపేయాలి। ఇప్పుడు మొత్తం కలిసిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి। మరీ పల్చగా కాదు ఫ్రెండ్స్, గట్టిగా కాదు, మనం మామూలుగా ఇంట్లో చపాతీలు చేసుకుంటాం కదా అలా తడపాలి ఫ్రెండ్స్। చూడండి ఇలా ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్, మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఇలా ఉండాలి। ఓకే, ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెడదాం ఫ్రెండ్స్, అప్పటి వరకు మ్యాగీ కూడా చల్లారిపోతుంది మనకి। ఫ్రెండ్స్ మ్యాగీ చల్లారిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు వాటిలోకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకోవాలి। పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి కలిపి పెట్టేయాలి। ఇందులో కొద్దిగా salt వేసుకోవాలి ఫ్రెండ్స్, salt వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి। ఇదంతా మొత్తం మిక్స్ చేసుకుని పక్కన పెట్టి ఫ్రెండ్స్ స్టఫింగ్ అంతా మ్యాగీది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న గోధుమ పిండి ఒకసారి కలుపుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి। చూడండి ఇలా నానిన గోధుమ పిండిని ఇలాగా ఉండలు చుట్టుకోవాలి। ఫ్రెండ్స్ ఉండలు చుట్టడం అయిపోయింది కదా, వీటిని మనము రౌండ్గా పూరీ మాదిరిగా, పూరీ కన్నా కొంచెం సన్నగా చేసుకోవాలి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ ఇలా పూరీలలాగా కొంచెం పల్చగా ఇలా ఒత్తేసుకోవాలి ఫ్రెండ్స్। ఇప్పుడు చూడండి ఇవన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఒకటొకటి తీసుకుని ఇట్లా సగానికి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అంతే రెండుగా వచ్చేస్తుంది కదా। కొంచెం వాటర్ ఈ వెనక వైపుకి అప్లై చేయాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పక్కన వాటర్తో అప్లై చేయండి, అప్లై చేసి
దీన్ని ఈ వెనక వైపున ఉంచి ఈ రాసి వాటర్ రాసిన దాన్ని పై నుంచి ఇదిట్లా పైన వేసేసుకోవాలి ఇదిట్లా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కోన్ ప్యాకెట్ లాగా తయారవుతుంది ఇప్పుడు దీనిలో మనం చేసుకున్న మ్యాగీ స్టఫింగ్ పెట్టేయాలి పెట్టి ఇప్పుడు వాటర్ ని ఇక్కడ కూడా అప్లై చేసుకోవాలి ఈ చుట్టూ అప్లై చేసి ఈ కొసలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇవి నొక్కేయాలి అటాచ్ అయిపోతది మ్యాగీ స్టఫింగ్ బయటికి రాకుండా ఓకే ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒకటి చూపిస్తున్నాను చూడండి బయట వైపున ఈ కొసలకి వాటర్ అప్లై చేసుకోవాలి వాటర్ అప్లై చేసుకుని ఈ వాటర్ పైనే ఉంటది కదా ఫ్రెండ్స్ ఇదిట్లా దీనిపైన ఫోల్డ్ చేయాలి అంతే ఇప్పుడు మీకు ఇది ప్యాకెట్ లాగా వచ్చేస్తది ఫ్రెండ్స్ ఇందులో స్టఫింగ్ పెట్టేయాలి మ్యాగీ స్టఫింగ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వాటర్ పెట్టాలి ఫ్రెండ్స్ కొసలు విడిపోకుండా ఉండడానికి వాటర్ అప్లై చేస్తున్నాము ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెడీ అయిపోయింది ఆయిల్ లో వేయించేద్దాము ఇలా చేసుకుని మీరు ఫ్రిజ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పుడైనా కావాల్సినప్పుడు వేయించుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఆయిల్ లో డీప్ ఫ్రై చేద్దాం గాని ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టాను ఫ్రెండ్స్ ఆయిల్ పోయాలి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ సిమ్ లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తక్కువ వేడిలో ఉండాలి నిదానంగా వేయించాలి ఫ్రెండ్స్ సిమ్ లోనే పెట్టి తిప్పాలి ఫ్రెండ్స్ కొద్దిగా స్లోగా వేగాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉన్నాయో పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని అందరూ ఇష్టపడతారు ఫ్రెండ్స్ చాలా క్విక్ గా తయారైపోతది వెరైటీగా కూడా ఉంటది ఫ్రెండ్స్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇలా క్రిస్పీ క్రిస్పీగా నీట్ గా చూడండి ఎలా అవుతున్నాయో ఇట్లా కొద్దిగా స్లోగా కలుపుతూ వేయించండి ఫ్రెండ్స్ క్రిస్పీగా ఉండాలి కదా మనం స్టఫింగ్ చేసింది మ్యాగీ కదా ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చినప్పుడు గాని తొందరగా మనకి తినాలనిపించినప్పుడు గాని ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్ గా అయిపోతది 2 మినిట్స్ మ్యాగీ చూడండి ఎంత బాగా అయిపోయిందో కొత్త వెరైటీలో వెరీ వెరీ టేస్టీ టేస్టీ మ్యాగీ సమోసా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చూడండి చేసి చూడండి ఓకే చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మ్యాగీ సమోసాని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ చేయండి నాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థాంక్యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్